ముందుగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు అండి. నా తోటి వైద్య విద్యార్థులు, తర్వాత ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ హరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ వెంకటరమణ సార్, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ ఫీ అనేది చాలా వందింతలు రెండింతలు చేశారు సార్, అడ్డగోలుగా పెంచేశారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అంత డబ్బులు పెట్టి వైద్యం చదివేట వాళ్ళు సర్వీస్ చేసే మోటో వాళ్ళకి ఉండదు సార్, పూర్తిగా డబ్బు ఎలా సంపాదించాలి అనేదే ఉంటుంది. సో కాబట్టి వైద్యం విద్య కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా చేస్తే మంచిది సార్. పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ అయిపోయింది సార్, ఒక సర్వీస్ అనేది బిజినెస్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ సీట్ తీసుకున్నా కానీ గవర్నమెంట్ కాలేజెస్లో చాలా ల్యాకినెస్ ఉన్నాయి సార్, లెక్చర్ గ్యాలరీ నుంచి హాస్టల్ వరకు, తర్వాత కెడావర్స్ నుంచి మైక్రోస్కోప్స్ వరకు, తర్వాత వచ్చి స్కాలర్షిప్స్ నుంచి ఫీ రీఎంబర్స్మెంట్ వరకు ఏవీ సక్రమంగా లేవు సార్. చదువుకోవడానికి కూడా పోరాడాల్సి వస్తుంది సార్. సో తర్వాత కాబట్టి ప్రతి ఒక్క వసతి కనుక కరెక్ట్గా ఉన్నాయంటే స్మార్ట్ టీచర్ మన దగ్గర ఉన్నాడు, స్మార్ట్ స్టూడెంట్ మన దగ్గర ఉన్నాడు సార్, క్వాలిటీ డాక్టర్ బయటికి రావట్లేదు సార్. ఎందుకంటే వ్యవస్థలో లోపం సార్, అది క్లియర్ కట్గా మేము చూస్తున్నాము. తర్వాత సార్, డాక్టర్స్ యుఎస్ WHO ప్రకారము 1:1000 ఉండాలి అని అంటుంది సార్, మన ఆంధ్రప్రదేశ్లో మోర్ దెన్ 1:1000 అంటే 1 doctor per 1000 పేషెంట్స్ అనేది మించే ఉంది సార్. అయినా కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఎంతసేపు వైద్యుల కొరత అని ప్రభుత్వం ఏమంటారా అంటే ఇది నక్క కాదు కుక్క అన్నట్టు చెప్తూ అందరికీ ప్రభుత్వం అనేది ప్రజలకు అలా చేస్తుంది సార్, కానీ దాంట్లో వాస్తవం లేదు సార్. ఉన్న డాక్టర్స్ కలెక్ట్గా ఉపయోగించుకోగలిగితే కనుక వైద్య సేవలు చాలా మరుగుపడతాయి సార్, దానికి ప్రత్యేకంగా డబ్బులు పెద్దగా ఏమీ అవసరం ఉండదు. తర్వాత సార్, ఒక పోస్ట్కి 10 డాక్టర్ల దాకా పోటీ పడుతున్నారు సార్, అక్కడనే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది డాక్టర్స్ అవైలబిలిటీ ఎంత ఉంది అనేది. కాబట్టి MBBS అయిపోయిన తర్వాత వెంటనే ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా కానీ పెట్టగలిగాము అంటే కనుక వాళ్ళకి వెంటనే అబ్జర్వేషన్ జరిగి సర్వీసెస్ అంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే వెంటనే సర్వీసులు ఎక్కడ మనకి బ్రేక్ కాకుండా వెంటనే యూజ్ చేసుకోవచ్చు సార్. తర్వాత సార్, యుఎస్ లాంటి కంట్రీస్లో 26,000 యూజీ సీట్స్ ఉంటాయి, 32,000 పీజీ సీట్స్ ఉన్నాయి సార్, అంటే యూజీ సీట్స్కి మించి పీజీ సీట్స్ ఉన్నాయి, అంటే 6,000 పీజీ సీట్స్ ఉన్నాయి సార్. మన కంట్రీలో 60,000 యూజీ సీట్స్ ఉంటే 30,000 కూడా పీజీ సీట్స్ లేవు సార్, అంటే 30,000 యూజీతోనే అయిపోతున్నారు సార్. వీళ్ళు ఏమవుతున్నారంటే అక్కడ 6,000 దాకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాగా చదువుకున్న టాలెంట్ని కూడా వాళ్ళు తీసేసుకున్నారు సార్. మనం కనుక ఒక యూజీ సీట్కి ఒక పీజీ సీట్ కనుక చేయగలిగితే మన టాలెంట్ అంతా మన దగ్గరే ఉంటుంది సార్, బయటకు వెళ్ళిపోతుంది సార్. తర్వాత సార్, గవర్నమెంట్ ఒక పేషెంట్ చిన్న కళ్ళుదిరి కింద పడి వచ్చాడంటే అది లో బీపీ కావచ్చు, హైబీపీ కావచ్చు, షుగర్లో అవ్వచ్చు, హై షుగర్ అవ్వచ్చు సార్, ఇది ఖచ్చితంగా ఒక టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది సార్. ఆ వసతి లేకుండా మనం ట్రీట్మెంట్లోకి ముందుకు వెళ్ళలేము సార్. అది తెలియాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండాలి సార్. ఆ ఫెసిలిటీ కల్పించకుండా ఆ డిలే ప్రాసెస్లో పేషెంట్కి ఏమన్నా అయింది అంటే ఫస్ట్ పేషెంట్ రిలేటివ్స్ డాక్టర్ని అటాక్ చేస్తున్నారు సార్, గవర్నమెంట్ అయితే ప్రశ్నించడం లేదు సార్, గవర్నమెంట్ ప్రశ్నించలేరు కాబట్టి డాక్టర్ని అటాక్ చేసి వెళ్ళిపోతున్నారు సార్. మేమేం కోరుతున్నామంటే మాకు మమ్మల్ని ఎవరైనా దాడులు చేస్తే ఒక ప్రత్యేక చట్టం తీసుకుంటే మేము కోరట్లేదు సార్, వసతులు కల్పిస్తే చాలు సార్, ఆటోమేటిక్గా అవే పోతాయి సార్, సెక్యూరిటీ కూడా అవసరం లేదు సార్, వసతులు కల్పిస్తే చాలు సార్. తర్వాత సార్, తల్లి శిశువులు చనిపోతున్నారు, వీళ్ళకి ఎక్కువ భాగం మేము సంరక్షణ కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి సార్. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కనుక చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కాకుండా అన్క్వాలిఫైడ్ డాక్టర్సే రూరల్ ఏరియాస్లో డెలివరీలు సహా అబార్షన్లు సహా అన్ని చేస్తున్నారు సార్, లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తున్నారు సార్, అది కూడా కాంప్లికేటెడ్ కేసెస్ మాత్రమే వస్తున్నాయి. ఆ కేసెస్లో గంటలు కష్టపడి ప్రాణాలు కాపాడుతున్నారు సార్, ఆ కష్టం డాక్టర్స్ దాకా రావట్లేదు సార్, ఎందుకంటే 1-2 చనిపోతే ఆ పోగొట్టారనేది ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ కాపాడిన ప్రాణాలు తీసుకురావట్లేదు సార్. నాది చాలా రోజుల నుంచి ఒక డౌట్ సార్, మామూలుగా కలెక్టరేట్లో బంట్రోతులు వాళ్ళు ఉంటారు సార్, ఓకే ఇన్ని 10 వీళ్ళు ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి, వీళ్ళని కలెక్టర్ చేద్దాము అని అనుకోరు సార్, కానీ అట్లనే జడ్జి కూడా అంతే, వాళ్ళ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని జడ్జిని చేశారు, కానీ డాక్టర్స్ వరకు వచ్చేసరికి కాంపౌండర్స్ వీళ్ళు ఇన్నేళ్ళు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి పల్లెల్లో RMPLగా చలామణి అయిపోతున్నారు సార్.
ఆర్ఎంపి అంటే ఒకప్పుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సార్, కానీ ఇప్పుడు అది తీసేశారు సార్ ఆ వ్యవస్థ. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని మార్చుకొని ఆర్ఎంపీలమని చెప్పుకొని మేము క్వాలిఫైడే అన్నట్టు రియల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ బెదిరించి ఏమంటారంటే పర్సంటేజ్ తీసుకునేలాగా బెదిరించేలాగా తయారయ్యారు సార్. ఇది చాలా ఏమంటారంటే దీని కనుక కంట్రోల్ చేయగలిగితే యూజీస్కి మంచి భవిష్యత్తు ఉంటుంది సార్. అంటే ఎంబీబీఎస్ అయిపోయి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. కేరళలో లాగా వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక 6.5 మంత్ కేరళకి వెళ్ళి వచ్చాను సార్, కేవలం నా కుటుంబ అప్పులు తీర్చుకోవడం కోసం మాత్రమే వెళ్ళొచ్చాను సార్, చదువు కూడా పక్కన పెట్టి. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి నేను సో ఆ వ్యవస్థనే కొంచెం ఆలోచన కోరుకున్నాను సార్. తర్వాత సార్ కరప్షన్కి నా దగ్గర ఒక నేను కోరుకున్నది ఏమంటే సార్, కరప్షన్ని వీళ్ళు కరప్షన్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేసేసేయండి అలాంటి వాటికంటే కూడా ఒక టైం బౌండ్ ఈ పనికి. ఒక ఎగ్జాంపుల్ డెత్ సర్టిఫికేట్ అంటే 4 రోజుల లోపల ఖచ్చితంగా ఇవ్వాలి, లేదా 4 రోజుల లోపల ఖచ్చితంగా ఇవ్వాలి. ఇట్లా టైం బౌండ్ కనుక మనం పెట్టగలిగితే ఆ 4 రోజుల లోపల మన సర్టిఫికేట్ మనకు వస్తుంది అన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది సార్. రేపు అనేది ఎంకరేజ్ చేయరు, సో ఆటోమేటిక్గా కరప్షన్ తగ్గిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. తర్వాత సార్ కులం మతం డబ్బు ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి అయినా సరే నీకు ఆరోగ్యశ్రీ ఉందా, ఆరోగ్యశ్రీ అనేది పెద్ద స్కామ్ సార్ మీకు తెలుసు. సో ఇట్లా కార్డు అంటే సాకులు చూపించకుండా ఎవరైనా సరే హాస్పిటల్కి వచ్చారో అంటే వాళ్ళకి ఎటువంటి రేంజ్లో వైద్యమైనా సరే కల్పించే విధంగా, అది కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే చేసే విధంగా ఉంటే కనుక ప్రైవేటీకరణ అనేది చాలా వరకు తగ్గిపోతుంది సార్, గవర్నమెంట్ పట్ల విశ్వాసం కూడా ప్రజలు పెరుగుతుంది సార్. సో మేము చూసాం సార్, వేల సభలు జరుపుతున్నారు, కోట్ల కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెట్టి అదే జూనియర్ వైద్యులకి స్టైఫెండ్స్ కానీ సరిపడా ఇవ్వడం కానీ రెగ్యులర్ ఇవ్వడం మాత్రం చేయట్లేదు సార్. మా దగ్గరకు వచ్చేసరికి బడ్జెట్ లేదంటారు, మరి సభలకి వాళ్ళకి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు తెలియదు సార్. స్ట్రైక్ చేస్తే కానీ మా స్టైఫెండ్స్ మాకు రావు సార్, పరిస్థితి అది సార్. మాకు డాక్టర్ కోట్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎంతసేపు వైద్యం ఇద్దామనే ఉంటుంది సార్, రోడ్ల మీదకి రావాలని ఉండదు. మమ్మల్ని కూడా ఫోర్సిబుల్గా సార్ 6 నెలలు కూడా స్టైఫెండ్స్ రాకపోతే స్ట్రైక్స్ వస్తున్నాం. సో అలాంటి పొజిషన్లో మాత్రమే స్టైఫెండ్స్ అనేవి 2 రోజులకి స్టైఫెండ్స్ ఇస్తారు సార్, అప్పుడు ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది సార్ బడ్జెట్? స్ట్రైక్ చేయకముందు లేని బడ్జెట్, 2 రోజులు స్ట్రైక్ చేయగానే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? సో అలాగా ప్రతి పని మనం గుర్తు చేస్తే తప్ప పని అవ్వటం లేదు సార్. ఎక్కడో చోట రికమెండేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది, రికమెండేషన్ పెట్టుకుంటే తప్ప పనులు అవ్వట్లేదు. మరి ఇంత ఈ వ్యవస్థలన్నీ ఎవరి సామాన్యుడికి కూడా, సామాన్యుడికైనా సరే డబ్బున్న వాడికైనా సరే ఒక వ్యవస్థ ఒకలాగా పనిచేయాలి, కానీ ఇక్కడ ఏందో రిజర్వ్ ఏమంటారు రికమెండేషన్లు డబ్బులు లంచాలు పెడితే కానీ పని అవ్వలేదు సార్. అడుగు అడుగున లోపాలే సార్, మేము విసిగిపోయాము, మేమే కాదు ప్రజలు కూడా విసిగిపోయాం సార్. ఒక మార్పు కోసం వెయిట్ చేస్తున్నాము. సో మాకు ఒక ఆశాజ్యోతిలాగా మీరు వచ్చారు. సో పొలిటికల్ సిస్టంలో కూడా డాక్టర్స్గా వైద్యమే కాదు, మేము బయటకు వచ్చి పొలిటికల్ సిస్టంలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే నిజం చెప్తున్నాం సార్, ఆప్రాల్ చించుకొని బయట అంత కోపం ఉంది సార్ లోపల. ఎందుకు అంటే అంత వ్యవస్థ లోపం అంత క్లియర్ కట్గా తెలుస్తుంది సార్, కొంచెం ఎదిగాం కదా సార్, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం సార్. మేము ఇన్ని రోజులుగా రోగులకు మాత్రమే వైద్యం చేస్తున్నాం సార్, కానీ ఇంకా డిసైడ్ అయ్యాం సార్. మీరు మీ అడుగుతో మీ అడుగుల్లో నడవాలని చెప్పి ఈ కుళ్ళు పట్టిన సమాజాన్ని కూడా మనం స్పిరిట్లో ముంచి లేపి బెటాడింతో క్లీన్ చేయాలి అనేంత వ్యవస్థలో మార్పు కోసం ఒక అవకాశం కూడా వదలకూడదని చెప్పి మేము ఇంత దూరం వచ్చాం సార్, ఇంతమంది వచ్చాం సార్, మీపై మాకు నమ్మకం ఉంది సార్, కాబట్టే మేము మద్దతు తెలుపుతున్నాము. మీరు చదువుకోలేదు అని చెప్పే మూర్ఖులకి నేను చెప్పాలనుకున్నాను సార్, మీరు ఆల్రెడీ ప్రజల ఏమంటారంటే సమస్యలు తెలుసుకోవడంలో పీటీ చేశారు సార్, మీకు డాక్టరేట్ ఇచ్చినా కానీ తప్పు లేదు. రియల్ సార్, ఇది ఏదో పొగడాలని కాదు సార్, పొగడాలని కాదు. థ్యాంక్ యూ. ఒక విప్లవానికి మేము రెడీగా ఉన్నాం సార్, ఒక నిమిషం. ఒక విప్లవానికి మేము తిరుగుబాటుకి రెడీగా ఉన్నాము. మేము తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందంటే సముద్రంలో ఒక సుడిగుండం లాగా కాదు సార్, సముద్రం సుడిగుండం లాగా ఉంటుంది. ఆప్రాన్లు వేసుకొని ఒక్కొక్కరు ఒక 10 మంది 1000 మందిని కూడా మేము చైతన్యం చేయగలం సార్, కాబట్టి ఖచ్చితంగా జనసేనకి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఒక బాధ్యతాయుతమైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాం సార్, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.